వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ క్రేజీ ఆసమ్ అమేజింగ్ పీపుల్. తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా మనకు పరిచయం అయి మరోవైపు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఎంతగానో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇక లేటెస్ట్ గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీతో దక్షానిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఒక కొత్త లుక్ తో. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అనసూయ భరద్వాజ్ లైఫ్ స్టైల్ అండ్ రియల్ లైఫ్ స్టోరీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అనసూయ ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, రెమ్యునరేషన్ అండ్ నెట్వర్త్ ఇలా చాలా డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీకు పుష్ప మూవీలో అనసూయ యాక్టింగ్ ఎలా అనిపించిందో ఈ వీడియోపై కామెంట్ చేసి తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా అనసూయ లైఫ్ స్టైల్ వీడియోలోకి వచ్చేద్దాం. అనసూయ పర్సనల్ డీటెయిల్స్. రియల్ నేమ్ అనసూయ భరద్వాజ్. అనసూయని నిక్ నేమ్ గా అనసూయ అని కూడా పిలుస్తారు. అనసూయ డేట్ ఆఫ్ బర్త్ 15 మే 1985. ఈ 2021లో అనసూయ ఏజ్ చూసుకుంటే గనక 34 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ, ఇండియాలో జన్మించింది అనసూయ గారు. అనసూయ ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ సుదర్శనరావు, మదర్ అనురాధ. అనసూయకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, నేమ్స్ అంబిక అండ్ వైష్ణవి. అనసూయ గారికి శశాంక్ భరద్వాజ్ గారితో పెద్దల ఆశీర్వాదాలతో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు సన్స్ ఉన్నారు, నేమ్స్ సౌర్య భరద్వాజ్, అయాన్స్ భరద్వాజ్. అనసూయ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ సెయింట్ మేరీ స్కూల్, కాలేజ్ భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ హైదరాబాద్. క్వాలిఫికేషన్ MBA చదువుకుంది అనసూయ గారు. అనసూయ కెరియర్ డీటెయిల్స్. అనసూయ తన స్టడీస్ కంప్లీట్ అవ్వగానే ముందుగా ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా హెచ్ఆర్ గా వర్క్ చేస్తూనే తనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫోటోషూట్స్ చేసేది. అలా ఫోటోషూట్స్ చేస్తున్న సమయంలో మీడియాపై తనకు ఇంట్రెస్ట్ రావడంతో మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది అనసూయ. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో సాక్షి టీవీలో యాంకర్ గా జాబ్స్ ఉన్నాయని తెలిసి అక్కడ అడుగుపెట్టింది. అలా మొదటిసారిగా యాంకర్ గా సాక్షి టీవీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అనసూయ. ఇక అనసూయ చాలా వరకు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండేది. అనసూయకు తన లక్ 2013లో తలుపు తట్టిందని చెప్పుకోవచ్చు. మల్లమాల సంస్థ వారు మొదలుపెట్టిన జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం వచ్చింది. ఈ షో ద్వారా అనసూయకు ఎంతో పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు తన టాప్ యాంకర్స్ లిస్ట్ లో ఒక స్పెషల్ స్టేటస్ తో నిలబడింది. అనసూయకు యాంకరింగ్ మాత్రమే కాదు, తను సినిమాల్లో కూడా నటించింది. అనసూయ నటించిన మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు. అనసూయ గారు చేసిన ప్రతి మూవీలో స్క్రీన్ పై పవర్ఫుల్ క్యారెక్టర్స్ లోనే అవకాశాలు వస్తాయి. ఆ సినిమాలు సోగ్గాడ చిన్ననాయన, రంగస్థలం, మీకు మాత్రమే చెబుతా, వకీల్ సాబ్, త్వరలో రాబోతున్న రవితేజ మూవీ కిలాడీలో కూడా మంచి రోల్లో కనిపించబోతుంది అనసూయ. ఇక రీసెంట్ గా అనసూయ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీతో విలన్ రోల్ దాక్షాయణిగా మన ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనసూయ డిఫరెంట్ గెటప్ తో కనిపించింది. ఇక అనసూయ రెమ్యునరేషన్ విషయానికి వస్తే, మొదట తనకు జబర్దస్త్ లో యాంకరింగ్ చేసుకున్నందుకు 10,000 రూపీస్ వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక షోకి 70,000 వరకు తీసుకుంటుంది అనసూయ గారు పర్ డే కి. మూవీస్ కి అయితే 5 లాక్స్ వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. ఇక అనసూయ గారికి ఇంకా ఇలాగే మంచి మంచి ఆఫర్స్ రావాలి, తన కెరియర్ లో ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి అని మనం కోరుకుందాం. అనసూయ కార్స్ డీటెయిల్స్. అనసూయ గారి దగ్గర 2 కార్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 ఆడి Q7. ఈ కార్ ప్రైస్ 83.52 లాక్స్ అయితే ఉంటుంది. నంబర్ 2 టొయోటో ఇన్నోవా క్రిస్టా. ఈ కార్ ప్రైస్ 28.15 లాక్స్ వరకు ఉంటుంది. అనసూయ హౌస్ డీటెయిల్స్. అనసూయ గారు మణికొండలోని తనాష్ నగర్ లో డ్రీమ్ వ్యాలీ విల్లాస్ లో ఉంటున్నారు అని తెలుస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అనసూయ గారి హౌస్. ఈ హౌస్ ఖరీదు 2 కరోడ్స్ వరకు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ అనసూయ లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు అనసూయ గారి ఫేవరెట్ థింగ్స్, హాబీస్, నెట్వర్త్ ఇలా చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం.
చూసారు కదా ఫ్రెండ్స్ అనసూయ గారి లైఫ్ స్టైల్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాగ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సెలబ్రిటీస్ దునియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ లో ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకే ముందుగా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.